కలిసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. యువకళ్ళం యువకళ్ళం కదిలింది అది కదిగో జనస్వరం. యువకళ్ళం యువకళ్ళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. యువకళ్ళం యువకళ్ళం కదిలింది అది కదిగో జనస్వరం. యువకళ్ళం యువకళ్ళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. ప్రగతి కోసం అదిగో జనస్వర జనస్వర మొదలయ్యే యుద్ధం పిలిచే యువతర యువతర తమ భవిత కోసం ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం. పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించరా సేవక. తెలుగువాడి ఆత్మగౌరవం సయ్యంతో
ఉంది నీతో పయనించడానికి. విజయమో వీర స్వర్గమో సిద్ధం అందిని యుద్ధం ప్రజల కొరకని. సమర శంఖం పూరించు సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు ఉన్నాయిగా. విజయ ఢంకా మోగించు నారా లోకేషు ఇంకా వైసీపీ మోసాలు తెలిసాయిగా. ఎన్టీఆర్ అసయాన్ని చంద్రబాబు పోరాటాన్ని మళ్ళీ మీరు చూస్తున్నామయ్యా. జయ హో లోకేష్. యువకళం కలి సంహారపు ఖండం లేదింకా అపజయం చందన్నదే విజయం. అదిగో జననితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం. జయమయ్య లోకేశుడా లక్షలాది యువత గుండెలో కష్టాలు తుడిచివేయగా. కదలి వస్తివా కార్యశూరుడా వర్ధిల్లిక లోకేశుడా. తెలుగు కట్ట జన ప్రపంచనం సునామయింది చంద్రన్నే కావాలని. నవ్యాంధ్ర మహిళల రక్తం తెగ మలుగుతుంది టీడీపీ రావాలని. 5 కోట్ల ప్రజల గొంతుకమై కర్జించుతున్న గలమ చరిత కెక్కె నిఘనత ఓ యోధుడా. స్వార్థ పరుల గుండెల్ని పడిగించుతున్న గలమ ఉండవయ్య మాతోనే యుగ పురుషుడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తుకు భరోసానిచ్చిందయ్యా. యువకళపు యాత్ర యువకళం కలి సంహారపు ఖండం లేదింకా అపజయం చందన్నదే విజయం. అదిగో జననితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం.
ప్రతి రత్నాలు ఏమైపోయాయి, ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి, ప్రైవేట్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువత నిమించారు, కొత్తగా లాగే కంపెనీ ఎవ్వరికి పాపం, ఉన్నవి కూడా ఊడేగా ఎందుకు ఈ శాపం, ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్ర